ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలను విజయవంతం చేయాలని నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో ఏఐటీయూసీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా అవతరించిందన్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ 46 చట్టాలను 4 చట్టాలుగా విభజించి కార్మికుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వచ్చే నెల 5, 6, 7 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించే ఏఐటీయూసీ జాతీయ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి యాదగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కె పార్వతి, ఆటోరిక్షా యూనియన్ మండల సెక్రటరీ శ్రీరాములు, రాజు, జుబేద్, బాలయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. విపిన్ చంద్రపాల్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, వివిగిరి, ఎస్ డాంగే, ఇంద్రజిత్ గుప్తా, సత్రాల్ మిశ్రా, ఏబీ బర్ధన్, గుర్దాస్ గుప్తా లాంటి మహానాయకులు ఏఐటీసీకి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని ఈ యొక్క కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. భారతదేశంలో బీడీసీ ప్రభుత్వం గల ముందు కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి 46 చట్టాలు స్థాపించుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆ యొక్క చట్టాలను తుంగులో తొట్టి చుట్టి తొక్కడం జరిగింది. 44 కార్మిక చట్టాలను విభజించి 4 చట్టాలుగా చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాలను బట్టి బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వే, బిహెచ్ఎల్, ఏసిల్, ఈసిఎల్, విశాఖ ఉక్కు కర్మాగారము, రైల్వే ఇటువంటి ఆస్తులను కూడా ఈరోజు